మొత్తం అందరి విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మఠపీఠ ఆశ్రమాధిపతులు, తెలంగాణ రాష్ట్రంలో మఠపీఠ ఆశ్రమాధిపతులకి నేను స్వాగతం పలుకుతున్నా. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, మన దేవాలయ సంరక్షణ కోసం, గో సంరక్షణ కోసం నిరంతరం విశ్వ పరిరక్షణ పనిచేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బహిరంగ పిలుపు మేరకు హిందూ సంఘ సమైక్య హైందవ సంఘాల సమైక్య వేదిక తరఫున కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫిలిం నగర్లో రాత్రే మరి ఏ ప్రాంతం నుంచి గుండాలను తీసుకొచ్చారో తీసుకువచ్చి ఆ దేవాలయాన్ని కూలగొట్టేయటం, ఆంజనేయ విగ్రహాన్ని మాయం చేశారు. మరి ఈ రోజున మేము శాంతియుతంగా వెళ్తుంటే మరి పోలీసు వారందరూ కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి ఘోషమల స్టేడియం తీసుకువచ్చారు. ఇది ఒక్క విశ్వ హిందూ పరిషత్ భజనందలకే కాదండి, యావత్ హిందూ సమాజానికి సిగ్గుచేటు. కాబట్టి నిద్రపోతున్న హిందువులారా మేల్కొనండి, ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ఖండిద్దాం, వ్యతిరేకిద్దాం, పరస్పరం అందరూ షేర్లు చేసుకోండి, ఉధృతంగా మారదాం. ఇది మనకు చక్కని భగవంతుడు ఇచ్చిన అవకాశం, కావున మనందరూ సంఘట శక్తిని ప్రదర్శిద్దాం. హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోండి అని ప్రభుత్వం వారు పిలిపించే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం, అప్పటికీ వినకపోతే ఆమర నిరాధీక్ష కూర్చుంటాం అని చెప్పేసి మీ అందరి ముందు కూడా వాగ్దానం చేస్తున్నాం. భారత్ మాతా కీ జై. పుట్ట మీద హనుమాన్, గుండెల్లో హనుమాన్. పుట్ట మీద హనుమాన్, గుండెల్లో హనుమాన్. పుట్ట మీద హనుమాన్, గుండెల్లో హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై కలాంబి. యు హావ్ ఎ న్యూ మెసేజ్. హై మహాదేవ్. జై శ్రీరామ్. ఈ రోజున భాగ్యనగర్ విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో భజన దళ కార్యకర్తల యొక్క నినాదాలతో ఏదైతే దుర్మార్గంగా నిన్న అర్ధరాత్రి కూడా దేవాలయాన్ని కొలగొట్టారో, హనుమంతు విగ్రహాన్ని మాయం చేశారో, దానికోసం శాంతియుతంగా మేమందరం కూడా మా దేవాలయం మాకు కావాలి, హనుమాన్ కొట్ట మా హృదయంలో ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ మేము ముందుకు సాగాం. అయితే అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. మరి మొట్టమొదటిసారిగా పీడాపతిని కూడా అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం యొక్క తీరుని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఘోషమల ప్రాంతంలో ఉన్న చైన్లకు వచ్చి కూర్చోబెట్టారు. మేము ఇప్పటి వరకు ఎదురు చూసాం, ప్రభుత్వం నుంచి కానీ అధికారానికి ఎటువంటి స్పందన రాలేదు. కావున మేము నిరాహారంగా ఈ దీక్షను ప్రారంభిస్తున్నాం. అప్పటికి కొనకనక రాకపోతే కనుక ఇది ఆమర నిరాధికి తీసుకెళ్లే అవకాశం కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎలా అయితే అర్ధరాత్రి పూట మరి పరాయి రాష్ట్రం నుంచి గోండాను తీసుకొచ్చి రౌడీ తీసుకొచ్చి హిందూ దేవాలయం దాడి చేసిన ఆ రాజకీయ దుర్మార్గుల వ్యవస్థ ఏదో వారికి బుద్ధి వచ్చేదిగా ఈ చర్య జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం దిగి రావాలి, ఎక్కడైతే హనుమంతుడి విగ్రహాన్ని తీసేశారో అక్కడ తిరిగి పరిష్కరించే అవకాశాన్ని ఇవ్వాలి. అసలు దేవాలయాన్ని అమ్మటానికి మీరెవరండి, వంటకి వాడెవరండి అసలు? కాబట్టి మీరు చేస్తే తప్పు, దీనికి క్షమాపణ చెప్తూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే అవకాశం కలగజేయండి. లేకపోతే కనుక స్వామీజీల యొక్క శాపానికి గురవుతారు, మిమ్మల్ని ఎవ్వరికి కాపాడలేరు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓడిపోయే సత్యం అని చెప్పి మేము శాపనాంతరం పెడుతున్నాం. ఈ స్వామీజీలకు ఓవాచ. ఆంధ్రాలో కూడా ఇలా జరిగింది, తెలంగాణ జరిగే అవకాశాన్ని కలగజేసుకోవద్దని మీకు హెచ్చరిక చేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై బజరంగదళ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్రం, జై హిందూ రాష్ట్రం. నగర్లో అభయాంజనేయ స్వామి గుడి గత 2-3 నెలలుగా దాని గురించి ప్రభుత్వంతో మాట్లాడటము, అధికారులతో మాట్లాడటము, దానికి కావాల్సిన కంప్లైంట్స్ ఇవ్వడం అవన్నీ కూడా జరిగినాయి. అయినా మొన్న రాత్రి అన్యాయంగా దుర్మార్గంగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తొలగించడము, మేము నిన్న దర్శనానికి పోతే విగ్రహం లేదు, ఇవాళ దర్శనానికి పోతే అసలు గుడే లేదా, అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, ప్రభుత్వం యొక్క ఏంటి? అయితే భూమాఫియా ఉంది, వాళ్ళు చేస్తున్న దుష్కర్య ఇది. ప్రభుత్వం కూడా వాళ్ళతో కలిసి ఉన్నట్టున్నది, ఎందుకంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరికి కూడా బ్యాచ్ లేదు. పోలీస్ డ్రెస్ ఉన్నది, పోలీస్ డ్రెస్లో ఉన్న దుర్మార్గుల దుండగుల నేను పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను. ఇంకొకటి ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, మళ్ళీ ఏ స్థానంలో ఉండేనో గుడి అదే స్థానంలో
విగ్రహాన్ని ప్రతిష్టాపించే వరకు ఇక్కడ స్వామీజీలు కానీ మేము కానీ ఎవరు కూడా కదలము. మేము ఇక్కడే ఉంటాము, ఎన్ని రోజులైనా పర్వాలేదు. అక్కడ పునఃప్రతిష్ట జరిగితేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాము. అది కూడా ఈ రోజు రాత్రి నుండి మేము అన్నము మానం అన్ని కూడా మానేస్తాము. అన్నం తీసుకోము, ఏం తీసుకోము, నిరాహార దీక్ష అనేది మొదలు పెడుతున్నాము. ప్రజలంతా కూడా, ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము గుడి నిధులు కొట్టి అన్యాయంగా వాళ్ళు అమ్ముకున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు ఇస్తారు. కానీ గుడిని మాత్రం ములగొట్టడము మంచి పని కాదు. ఇమ్మడిగా అదే గుడిని అక్కడే ప్రతిష్టాపించాలి. అప్పటి వరకు ఇక్కడ నుండి ఈ స్వామీజీలు కానీ, హిందూ పరిషత్ కానీ, భజరంగులు కానీ, మిగతా రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా కదలరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామీజీలను అతి దారుణంగా ఇక తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసి ఘోషవర్షణలు పెట్టింది. హిందూ బంధులారా, మీరందరూ ఆలోచించండి, ఫిలిం నగర్ గట్ట గుట్టపైనే విగ్రహం ప్రతిష్ఠించే వరకు ఇక్కడ స్వామీజీలు ఎవరు కదలమని చెప్పేసి ప్రామించడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున హిందూ యువకులు, మహిళలు, పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ ఘోషమాల స్టేడియానికి తరలి రావాలని చెప్పేసి మేమందరం పిలిపిస్తాం. మీరందరూ వచ్చేవారు, మేము ఇక్కడే ఉంటాం, మీరు బయట ఉండండి, ధర్నా చేయండి, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పేసి డిమాండ్ చేద్దాం. గుడి కట్టే వరకు మనం పోరాడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఆంజనేయ స్వాముల వారికి. జై శ్రీరామ్. ఫిలిం నగర్ గుట్ట మీద హనుమాన్ దేవాలయం తిరిగి నిర్మించాలని, పునఃప్రతిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తగు నిర్ణయాన్ని ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, విశ్వతన పరిరక్షణ వేదిక, హైందవ సంఘాల ఐక్యవేది తరపున మేమందరం కూడా శాంతియుత వాతావరణంలో మేము వెళ్తే పీఠాధిపతులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇంతవరకు పీఠాధిపతులను అరెస్ట్ చేసిన ఘనకీర్తి భారతదేశంలో ఈ తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసి మేము చెబుతున్నాం. అరెస్ట్ చేసి గోశామాల ప్రాంతంలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్లో కూర్చోబెట్టారండి. మేము ఇక్కడ కూర్చున్నాం, మేము గట్టిగా నిరసన తెలియపరుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా యొక్క ఆ డిమాండ్ మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 21 మంది పీఠాధిపతులు, తెలంగాణ రాష్ట్రంలో 21 మంది పీఠాధిపతులు, 42 పీఠాధిపతులు మొత్తం బయలుదేరి అందరూ ఇక్కడ కూర్చోబోతున్నాం. అలాగే ఇప్పుడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వంటి బండి సంజయ్ గారు ఫోన్ చేశారు. వారు కూడా తమ మద్దతుని, తమ సంఘీభావాన్ని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు కూడా ముందుకు వస్తారని చెప్పారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంటి ప్రేమేంద్ర గాంధీ రెడ్డి గారు కూడా తమ యొక్క సమయాన్ని మరి యొక్క తమ మద్దతును కూడా వారు తెలిపారు. కావున బండి సంజయ్ గారికి మరి ప్రేమేంద్ర రెడ్డి గారికి మా మఠపీఠ ఆశ్రమాల తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. యావత్ హిందూ సమాజం మేల్కొండి రండి, కదలరండి, కలసరండి, తలరండి, మన హనుమాన్ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం చక్కగా పునఃప్రతిష్ట కార్యక్రమం చక్కగా చేసుకుందాం. భారత్ మాతాకి జై.